Hi friends, welcome to Maths with Money channel. Today I will discuss mock tests regarding APPSC, RTSPSC, DAO. So, idi manam clear ga telusukune mundu inkonni extra details cheppi nen last lo ee mock test gurinchi cheptanu. So, modatiga meeru andaru cheyalsindi endante Maths with Money application ni Play Store nunchi download cheskondi. Android application lone idi avutundi. So, application start chesaka meeku already paid courses tho paatu ఫ్రీ బెనిఫిట్స్ అనేవి ఏవే ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో యాప్లోని ఫ్రీ మెటీరియల్స్లో ఏ కంటెంట్స్ ఉన్నాయి, మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్పాను. సేమ్ అదే విధంగా ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు 3 థింగ్స్ నేను చెప్తాను. బేసిక్గా పెయిడ్ కోర్స్ తీసుకున్న వాళ్ళందరూ నాకు ఒకటే క్వశ్చన్ అడిగారు అనమాట, సార్ లాస్ట్ మీరు కంటెంట్ ఏదైతే మీరు పీడిఎఫ్స్ పెడుతున్నారో, కాన్సెప్ట్ కానీ ప్రాబ్లమ్స్ కానీ, కాన్సెప్ట్ ఆర్ ప్రాబ్లమ్స్ పీడిఎఫ్స్ అనేవి యాప్లోనే మేము డౌన్లోడ్ చేసి చూసుకుంటున్నాము, కానీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాసుకొని మళ్ళీ మాకు టైం చాలా అవుతుంది, సో ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ ఇవి మీరు ఏమైనా ప్రింట్ తీసుకునే ఆప్షన్ ఇస్తే మాకు చాలా యూజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో అందువల్ల అందరి కోసం ఈ కాన్సెప్ట్ పీడిఎఫ్స్, ప్రాబ్లమ్స్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో పెయిడ్ కోర్సెస్లో, అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయినవి మీ ఇంటర్నల్ స్టోరేజ్, అంటే మీ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్లో స్టోర్ అవుతున్నాయి. స్టోర్ అయ్యేవి మీరు డైరెక్ట్గా ప్రింట్ తీసుకొని ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఆ ప్రింట్ని పక్కన పెట్టుకొని మీరు చూసుకోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు, ఇది ఫస్ట్ థింగ్. ఓకే, సో అన్ని పీడిఎఫ్స్ కూడా, ఆల్ పీడిఎఫ్స్ బోత్ కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్ నౌ డౌన్లోడబుల్ అండ్ ప్రింటబుల్. ఓకేనా? సో పెయిడ్ కోర్స్ తీసుకున్న ప్రతి కోర్స్, అది ఏపీపీఎస్సి డిఏ అవ్వచ్చు, టీఎస్పీఎస్సి డిఏ అవ్వచ్చు, ఏపీపీఎస్సి ఏసీఎఫ్ అవ్వచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ అవ్వచ్చు, ఏ కోర్స్ అయినా కూడాను ఆ కోర్సులో ఉన్న పీడిఎఫ్స్ అనేవి మీరు ప్రింట్ కూడా తీసుకోగలరు. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి జిఎస్, అందరూ కూడా నేను సార్ మీరు పేపర్ 2 చెప్తున్నారు, ఓకే అర్థమెటిక్ మాకు ఆల్రెడీ పర్వాలేదు, జిఎస్ గురించి ఏంటి మా పరిస్థితి, జనరల్ స్టడీస్ ఏ బుక్స్ చదవాలి, దానికి ఏమైనా ఈ తక్కువ టైంలో ఉందా అని చాలామంది నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని జనరల్ స్టడీస్, నేను నా సివిల్స్ ప్రిపరేషన్లో రాసుకున్న నా రిటర్న్ నోట్స్ని మీకు ఫ్రీ కంటెంట్గా ఇవ్వడం జరిగింది. సో దానికి కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చూడండి, జనరల్ స్టడీస్ రిటర్న్ నోట్స్, ఈ రిటర్న్ నోట్స్ అనేది మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం ఆఫ్ మనీ సర్ వాజ్ అప్లోడెడ్ ఇన్ ద యాప్, దట్ టు ఇన్ ద ఫ్రీ సెక్షన్, ఫ్రీ మెటీరియల్స్, అంటే మీరు ఏ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది, మీరు ఆ మెటీరియల్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా, అది కూడాను మీ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్లో డౌన్లోడ్ అవుతుంది, మీరు ఈజీగా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఏ టాపిక్స్ ఉంటాయంటే హిస్టరీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అండ్ పాలిటీ, ఎకానమీ, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఎలా ఉంటుందంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఫస్ట్ మీకు ఈ స్టడీ మెటీరియల్, ఫ్రీ మెటీరియల్ అని ఇలా కంటెంట్ వస్తుంది, ఫ్రీ కంటెంట్ స్టడీ మెటీరియల్ అని. దీంట్లో స్టడీ మెటీరియల్ వీడియోస్ అని ఉంటాయి. సో స్టడీ మెటీరియల్లో ఉండేవన్నీ పీడిఎఫ్స్ అనమాట, ఇలా ఉంటాయి, జనరల్ స్టడీస్ రిటర్న్ నోట్స్, అర్థమెటిక్ పీడిఎఫ్స్, రీజనింగ్, ఏబీపీఎస్సి డిఓ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ బుక్స్, ఇవన్నీ ఉంటాయి. మీరు దీని మీద క్లిక్ చేశారనుకోండి, జనరల్ స్టడీస్ రిటర్న్ నోట్స్ మీద, మళ్ళీ అక్కడ మీకు పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అని ఉంటాయి. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు సపోజ్ మీరు ఈ పాలిటీ మీద క్లిక్ చేశారనుకుందాం, పాలిటీ మీద క్లిక్ చేస్తే లైక్ ఇలా ఉంటుంది, మళ్ళీ పాలిటీలో వేరే పీడిఎఫ్స్ టాపిక్స్ వైజ్, పాలిటీ వన్ అంటే ఏమీ లేదు, ప్రెసిడెంటు, గవర్నరు, సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ సెక్రటేరియట్టు, స్టేట్ సెక్రటేరియట్టు, పార్లమెంట్, సెంట్రల్ సెక్రటేరియట్ అంటే పార్లమెంటు, వీటన్నిటి గురించి ఉంటాయి, మినిస్టర్స్ వాటి గురించి. నెక్స్ట్ ఎఫ్ఆర్ అండ్ ఎఫ్డీస్, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషన్ అండ్ సిటిజన్షిప్, ఇలా అన్నీ కూడా ఒక రిటర్న్ నోట్స్, ఒక షార్ట్ నోట్స్ అనేది ఉంటుంది. సో మీకు ఒక బ్రీఫ్గా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అదే మీరు హిస్టరీ మీద కొట్టారనుకోండి, మోడర్న్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ అని ఉంటుంది. మోడర్న్లోని మళ్ళీ ఏన్షియంట్లో మళ్ళీ ఏన్షియంట్ క్లిక్ చేశారనుకోండి, బుద్ధిజం, జైనిజం, ఐవీసీ, ఇండస్ వేదిక్ సివిలైజేషన్ అండ్ వేదిక్ సివిలైజేషన్ సారీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ సివిలైజేషన్ అండ్ మౌర్యన్ ఏజ్, పోస్ట్ మౌర్యన్ ఏజ్, సంగం ఏజ్, ఇట్లా ప్రతిదీ కూడాను మీకు టాపిక్ వైజ్ అనేది ఉంటుంది. ఓకే, సో జనరల్ స్టడీస్ టోటల్ రిటర్న్ నోట్స్ ఈ టాపిక్స్ వరకు, ఎకానమీ కూడా ఉంటుంది, ఎకానమీ బేసిక్స్ ఉంటుంది, ఇలానే నెక్స్ట్ మీకు మిగతా కాన్సెప్ట్స్ కూడాను యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, లైక్ తెలంగాణ హిస్టరీ ఉంటే తెలంగాణ హిస్టరీ, ఇవన్నీ కూడాను అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది, కానీ ఐఎమ్ నాట్ షూర్. తర్వాత థర్డ్ వన్ ఏంటి అంటే అర్థమెటిక్.
అర్థమెటిక్ గురించి చాలామంది అడిగారు. అంటే సార్ అర్థమెటిక్ మీరు కాన్సెప్ట్ వీడియోస్ పెట్టకపోయినా జస్ట్ మాకు పీడిఎఫ్స్ ఏమైనా ఇవ్వండి అవైనా చూస్తామని. సో అర్థమెటిక్ కూడాను మనం సేమ్ ఫ్రీ సెక్షన్లోనే అర్థమెటిక్ పీడిఎఫ్స్ అనేవి కూడా పెట్టాం. ఇవి కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ ఎవరు కానీ కూడాను ఎగ్జామ్కి ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఎస్ఎస్సీ కానీ ఏ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అయితే ఈ యాప్లో మీకు పెయిడ్ కోర్సెస్తో పాటు ఫ్రీ కంటెంట్ కూడా చాలా క్వాలిటీ కంటెంట్ ఉంటుంది. సో అర్థమే కాబట్టి ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇలా ఉంటుంది అర్థమెటిక్లో మీకు పెర్సంటేజెస్, మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, మిగతావి కూడా ఉంటాయి. అవన్నీ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ డేస్లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి అంటే ఏపీపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపైలేషన్ టాపిక్ వైజ్. ఇది ఎవరెవరికి యూజ్ అవుతుంది అంటే పక్కా ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు యూజ్ అవుతుంది, అలానే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏపీ తెలంగాణ ఇద్దరు కూడాను ఒకే టైప్ ఆఫ్ మోడల్లో ఇస్తారు. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ కంపైల్ చేసాం, అంటే కరెంట్ అఫేర్స్ అన్నీ ఒక దగ్గర, పాలిటీ అన్నీ ఒక దగ్గర, హిస్టరీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, ఎకానమీ, జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, అంటే వేరియస్ ఎగ్జామ్స్ కండక్టెడ్ బై ఏపీపీఎస్సీ ఏవైతే ఉన్నాయో వాటిలోని క్వశ్చన్స్ అన్నీ కూడా టాపిక్ వైజ్ కంపైల్ చేశాము. సో ఇవి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, డిఏఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ, ఏఎస్ఓ, పాలిటెక్నిక్ లెక్చరర్, జేఎల్, వీళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. సార్ మరి ఇవన్నీ కూడా ఏపీ ఎగ్జామ్స్ కదా, మరి టీఎస్ ఎగ్జామ్స్కి ఎలా యూజ్ అవుతుంది అంటే మీకు హిస్టరీ అనేది ఏపీకైనా టీఎస్కైనా ఒకటే, స్టేట్ హిస్టరీ తప్ప. జియోగ్రఫీ అయినా కానీ, పాలిటీ అయినా కానీ, జనరల్ సైన్స్ కానీ, ఇవన్నీ కూడాను మీకు ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎక్కువ ఫోకస్ చేస్తే వస్తుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఈ పీడిఎఫ్ అనేది మీకు 69 రూపీస్కే మీకు దొరుకుతుంది, డైరెక్ట్గా మీరు అప్లై పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పీడిఎఫ్ని ప్రింట్ తీసుకోలేరు కానీ ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. 3 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది, 3 మంత్స్ వరకు మీరు యాప్లోని ఎప్పుడైనా కూడాను ఈ పీడిఎఫ్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అండ్ లాస్ట్ థింగ్ ఫర్ దిస్ వీడియో, దట్ ఈజ్ మాక్ టెస్ట్. సో ఈ మాక్ టెస్ట్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఈ మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేస్తే మీరు ఏ లెవెల్లో ఉన్నారు, మీ ప్రిపరేషన్ ఇంకా ఎంత గేరప్ చేయాలి అనేది తెలుస్తుంది. ఈ మాక్ టెస్ట్ అనేది టీఎస్ అభ్యర్థులకి, ఏపీపీఎస్సీ ఏపీ అభ్యర్థులకును డిఫరెంట్గా ఉంది. అంటే 2 డిఫరెంట్ టెస్ట్ అనమాట, ఒకే టెస్ట్ కాదు. ఎందుకంటే ఏపీ డిఏఓ సిలబస్ వేరు, టీఎస్ డిఏఓ సిలబస్ వేరు. కానీ ఇద్దరికీ కూడాను మనకి బేసిక్గా అయితే 150 క్వశ్చన్స్ టీఎస్ డిఏఓకి, అలానే పేపర్ 2 పేపర్ 3 కలిపి 300 క్వశ్చన్స్ ఏపీపీఎస్సీ డిఏఓలోనే ఉంటాయి. కానీ మనం ప్రెజెంట్ ఒక మినీ మాక్ టెస్ట్ కింద 100 క్వశ్చన్స్కి మనం పెట్టాం. ఈ 100 క్వశ్చన్స్లో 50 క్వశ్చన్స్ అర్థమెటిక్, 50 క్వశ్చన్స్ మెన్సురేషన్ ఉంటాయి. అంటే ఇప్పుడు బేసిక్గా మనకి అర్థమెటిక్ మెన్సురేషన్ 2 పార్ట్స్ చేశాడు కదా తెలంగాణ డిఏఓలో, అలానే ఏపీ డిఏఓకి వస్తే 50 క్వశ్చన్స్ పేపర్ 2 అండ్ 50 క్వశ్చన్స్ పేపర్ 3 ఉంటాయి. ఓకే, సో అర్థమెటిక్ మెన్సురేషన్ 2 ఇంక్లూడ్ అవుతాయి. లైక్ చూడండి, అదే మీరు ఇప్పుడు ఏపీపీఎస్సీ డిఏఓ మాక్ టెస్ట్ పర్చేజ్ చేశారనుకోండి, రెండిట్లోని మోస్ట్లీ ఎక్సెప్ట్ ఇప్పుడు ఏపీలో మనకి ఎక్స్ట్రాగా ఉండే టాపిక్స్ మ్యాట్రిసెస్ ఒకటి, బైనోమియల్ థియరం ఒకటి ఉంటుంది. ఓకే, తెలంగాణలోని ఏంటంటే ప్రాబిలిటీ ఉంటుంది, ఆ ప్రాబిలిటీ ఏపీలో ఉండదు. సో మిగతా ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఆ టాపిక్స్లో క్వశ్చన్స్ అన్నీ రెండిట్లోని సేమ్గానే ఉంటుంది. కాబట్టి ఎవరూ కూడాను 2 మాక్ టెస్టులు రాయొచ్చు కదా అని 2 పర్చేజ్ చేయాలని అనుకోవద్దు, రెండిట్లోని క్వశ్చన్స్ ఒకేలా ఉంటాయి ఎక్సెప్ట్ దీస్ 3 టాపిక్స్. ఓకే, కాబట్టి పర్చేజ్ చేస్తే మీకు ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా అవుతుందే తప్ప మీరు 2 మాక్ టెస్టులు రాసినట్టు అవ్వదు. ఈ మాక్ టెస్ట్కి వ్యాలిడిటీ 3 డేస్ అనమాట, అంటే మీరు పర్చేజ్ చేసిన 3 రోజుల్లో రాసేసుకోవాలి, పర్చేజ్ చేసిన 3 రోజుల్లో రాసేసుకోవాలి. ఏపీ మాక్ టెస్ట్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, తెలంగాణ మాక్ టెస్ట్కి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఓకే, 2 డిఫరెంట్ క్వశ్చన్స్ వేరైనా 2 డిఫరెంట్ థింగ్స్ ఇవి. ఎందుకంటే ఏపీ మాక్ టెస్ట్ ఏపీ ప్యాటర్న్లోనే మనం చెప్తున్నాము, టీఎస్ మాక్ టెస్ట్ అనేది టీఎస్ మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్లోనే పెడుతున్నాము. ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ కరెక్ట్ అయితే మీకు 1 మార్క్ వస్తుంది, తప్పు అయితే 1/3 అంటే 0.33 మార్క్స్ పోతాయి. ఏది ఏపీపీఎస్సీ డిఏఓలు. అదే తెలంగాణ డిఏఓలోకి వచ్చేసరికి మీరు కరెక్ట్ రాశారనుకోండి 2 మార్క్స్ వస్తాయి,
రాంగ్ రాశారు అనుకోండి ఏమీ మార్క్స్ పోవు, జీరో మార్క్స్. ఎందుకంటే ప్రజెంట్ దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ టీఎస్పిఎస్సి డిఏఓ ఎగ్జామ్. సో ఈ విధంగా ఈ మాక్ టెస్ట్ అనేవి మీరు ఏ అభ్యర్థులు అయితే అదే ఎగ్జామ్కి మీరు తీసుకోండి. అంతేగాని నేను టీఎస్పిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను, ఏముంది 10 రూపాయలే కదా నేను ఏపీ రాసుకుంటానంటే మీకు క్వశ్చన్ సేమ్గానే కనబడతాయి, కాబట్టి మీరేమీ తెలుసుకునేది ఉండదు. ఈ మాక్ టెస్ట్ ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి అటెంప్ట్ చేయమని చెప్పండి, మీకు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. దీన్ని మీకు నెక్స్ట్ మీ ప్రిపరేషన్లో ఎలాంటి మోడల్స్ కవర్ చేయాలి, ఎలాంటి మోడల్స్ చదివితే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 300కి 300 తెచ్చుకోగలరు అనేది మీకు ఈ వీడియోస్లో ఈ మాక్ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ అర్థమవుతుంది. ఈ మాక్ టెస్ట్ లెవెల్ ఎలాంటిది అంటే మోడరేట్. ఓకే, ఇట్స్ నాట్ వెరీ టఫ్, ఇట్స్ నాట్ వెరీ ఈజీ. మోడరేట్ లెవెల్లో నేను ఈ పేపర్ని సెట్ చేయడం జరిగింది. సో కాబట్టి అందరూ రాయండి. ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ద నెంబర్ విచ్ ఐ ప్రొవైడెడ్. మీకు ఉన్న డౌట్స్ని ఈ కింద నెంబర్కి మీరు అడగచ్చు. ఓకేనా? ఐ విష్ యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.